శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామాయణంలో కొన్ని ముఖ్యమైన పేర్ల యొక్క అర్థములు. వాల్మీకి, వాల్మీకం నుండి జన్మించిన వాడు కనుక వాల్మీకి అని అర్థం. వాల్మీకం అనగా పుట్ట, పుట్ట నుంచి జన్మించిన వాడు కాబట్టి వాల్మీకి. రాముడు, రమింపజేసేవాడు అని అర్థం. తన పరిపాలనతో ప్రజలను రమింపజేశాడు. తన దయాగుణంతో భృత్యులను రమింపజేశాడు. తన శీలగుణంతో తమ భేదం లేకుండా అందరినీ రమింపజేశాడు. తన సౌందర్యంతో సీతామాతను రమింపజేశాడు. తన త్యాగగుణంతో మహర్షులను రమింపజేశాడు. తన పరాక్రమంతో శత్రువైన రావణాసురుని కూడా రమింపజేశాడు. శత్రోః రంజనీయస్య అనే రావణుడే అన్నాడు కదా. రఘురాముడు అనే నామానికి అర్థం రఘువంశానికి చెందిన రాముడని అర్థం. సీత అనే పదానికి నాగటి చాలు అనే అర్థం. నాగటి చాలులో దొరికినది కనుక సీత. జానకి, జనకస్య పుత్రి జానకి, జనక చక్రవర్తి కూతురు కనుక జానకి. వైదేహి, విదేహరాజ తనయ కనుక వైదేహి. లక్ష్మణుడు, సర్వలక్షణ సంపన్నుడు కనుక లక్ష్మణుడు. భరతుడు, అన్ని భారాలను మోసేవాడు కనుక, ఇష్టమున్నా లేకపోయినా బరువులను మోసేవాడు కనుక భరతుడు. నిందాభారం మోశాడు, రాజ్యభారం కూడా మోశాడు. శత్రుఘ్నుడు, శత్రువులను బాగుగా జయించిన వాడు కనుక శత్రుఘ్నుడు. అంతఃశత్రువులైన కామక్రోధాదులను జయించినవాడు. బాహ్యశత్రువులైన లవణాసురుడు వంటి రాక్షసులను కూడా జయించినవాడు. దశరథుడు అనే నామానికి అర్థం దశ అంటే 10 దిక్కులకి రథమును అవలీలగా తీసుకెళ్లేవాడు. ఏమిటా 10 దిక్కులు? 4 దిక్కులు, 4 మూలలు, 8 మరియు ఊర్ధ్వగతిన స్వర్గానికైనా రథం మీద వెళ్ళగలిగేవాడు. అధోముఖంగా పాతాల లోకానికైనా రథాన్ని తీసుకెళ్లేవాడు. కాబట్టి 10 దిక్కుల అవలీలగా రథాన్ని తీసుకువెళ్ళే సామర్థ్యం కలిగిన వాడు కనుక దశరథ అని నామం. కౌసల్య, కోసల రాజపుత్రి కనుక కౌసల్య. సుమిత్ర, అందరి మైత్రిని సంపాదించేది కనుక సుమిత్ర. కైకేయి, కేకయ రాజపుత్రి, కేకయ రాజ్యానికి సంబంధించిన అమ్మాయి కనుక కైకేయి. గాధేయుడు, గాధి అనే మహానుభావునికి పుత్రుడు కనుక గాధేయుడు. గాధేయుడు అంటే విశ్వామిత్రుడు అని అర్థం. గాధిపుత్రుడు విశ్వామిత్రుడు. కౌశికుడు, కుశిక వంశానికి సంబంధించిన వాడు కనుక కౌశికుడు విశ్వామిత్రుడు అని అర్థం. సుమంత్రుడు, బాగుగా మంత్రాంగం చేసేవాడు అని అర్థం. మంచి మంత్రి అని అర్థం. భార్గవరాముడు,
భృగువంశానికి చెందిన రాముడు భార్గవరాముడు. అతనే పరశురాముడు. పరశురాముడు అంటే గండగొడ్డలిని ధరించినవాడు అని అర్థం. భార్గవరాముడు పరశురాముడు అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ కుంభజుడు. కుండ నుండి పుట్టినవాడు అగస్త్యుడు. దశగ్రీవుడు 10 గ్రీవములను కలిగినవాడు, అంటే 10 తలలను కలిగినవాడు దశగ్రీవుడు. రావణ, రవతీతి రావణ, చాలా అందంగా ఏడ్చేవాడు మరియు అందరినీ ఏడిపించేవాడు కనుక రావణ అని. కుంభకర్ణుడు, కుండల వంటి కర్ణములు కలిగినవాడు, చెవులు కలిగినవాడు అని అర్థం. శూర్పణఖ, శూర్పములు అంటే చాటలు, చాటల వంటి నఖములు, గోర్లను కలిగి ఉన్నది కనుక శూర్పణఖ. సుగ్రీవుడు, మంచి శిరస్సు కలిగిన వాడని అర్థం. రామునికి తలవంచగలుగుతాడు, లక్ష్మణునికి తలవంచగలుగుతాడు కనుక సుగ్రీవుడు. హనుమ అంటే ఇంద్రుని వజ్ర ఆయుధ దెబ్బకి వాచిన దవడ కలిగిన వాడని అర్థం. వాయుసుతుడు, వాయుపుత్రుడు హనుమంతుడు. శరమ అనే రాక్షసి. శరమ అంటే అశోక వాటికలో నిరంతరం సీతాదేవితో, సీత అంటే లక్ష్మి కనుక నిరంతరం రమతో కూడి ఉన్నది కనుక శరమ అని అర్థం. త్రిజట, 3 జడలను కలిగినది కనుక త్రిజట. ఇంద్రజిత్తు, స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినవాడు కనుక అతనికి ఇంద్రజిత్తు అని నామము. స్వస్తి.